जय शक्ति माता की बालनिय नू जेप्पे मार्गम नी मेलू कोरके नम्मा बालनिय नू जेप्पे मार्गम वालू नाना అడిగేదా నేను మాత్రం అడుగుతాను కానీ నా మదిలో చిన్న సందేహం కలుగుతున్నది అడిగిన తర్వాత నీవు కాదా అవునంటావో కాదంటావో అని నాకు మాత్రం చాలా దిగులు ఉన్నది కదా నీవు మాత్రము నేను చెప్తాను గాని ఆ యొక్క మాటని అవునంటావో కాదంటావో అని ఏంటి యొక్క మనసు లోపల దేవుల దిగులు ఉన్నా అంటున్నావు నాయన జై శక్తి మాతాకి జై జైనల్ల ఓషమకి జై ప్రేమతో నమస్తితినయ్యా ఓ దేవ సేవ నేను మాత్రం నీ పిలిచిన పిలుపులతోనే ప్రేమతోనే వచ్చినాను నీకు మాత్రం నాకు సందేహం ఉన్నది నేను చెప్తే నీ మాట కాదంటావేమంటున్నావు చాలా ప్రేమతోనే నువ్వు తండ్రి కదా పిలిస్తే నేను వచ్చినాను కదా నువ్వు మాత్రం ఎటువంటి మాట చెప్పినా వింటానని పలుకుతున్నావు అవును కదా నాయన చల్లంగా వరదిల్లమ్మ నాయన అమ్మా నీకు మాత్రం విన్నవిస్తాను నీవు కాదని అంటే ముందు మాత్రం నాకు అభయం ఏమి కదా జయ శక్తి మాతాకి Oh
జయశక్తి మాతాకి నాయన పిలిపించిన కారణమేమిటో ఎటువంటి సందేహము నీ యొక్క మనసులోటువంటి మాటను తెలుపుం కదా నాయన సరే అది విధంగా తెలుస్తాను గాని నాకు మాత్రం అభయమిస్తేనే తెలుస్తాను కదా నాయన పిలిపించినావే రాతల్లి 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 సౌడమ్మ తల్లి అని పిలిపించినావు పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత అభయమిచ్చుది అభయమిస్తేనే నీతో నేను చెప్తానని అంటున్నావు నాయన నీ యొక్క కూతురినే కదా నాయన కాదన జాలను కదా జయశక్తి మాతాకి జై అభయామి చిన్నయడలా సౌడమ్మ జయశక్తి మాతాకి ముందు నీవు తెలుపగరాదా నీవు మాత్రం ఆ ఎటువంటి వార్తను అది ముందు మాత్రం తెలుపుకోరాదా నేను మాత్రం ముందు తెలిపితే ఆ తర్వాత నీ కోరిక మాత్రం నెరవేరుస్తాను పలుకుతున్నావా అవును కదా నాయన అభయమిస్తాను అప్పటి మనకు అభయమియ్యాను పలుకుతున్నావు అవును కదా నాయన జయశక్తి మాతాకి పార్వతి గర్భమందు సౌడమ్మ దేవి నీవు మాత్రం ఆ యొక్క పార్వతి గర్భమున జన్మించవలసిన సమయం ఆసన్నమైనది కావున నీవు ఆమె గర్భమున మాత్రము జన్మించవలను కదా ఆ యొక్క మా తల్లి నా యొక్క పార్వతి గర్భమునందు జన్మించడానికి నా సమయం ఆసన్నమైంది అంటున్నాను అవును కదా తల్లి జయశక్తి మాతాకి పరమేశ్వర మీదు పార్వతి గర్భాన జన్మిస్తాయన మీ యొక్క మాట కాదంటానా తండ్రి నీవు మాత్రం ఆ యొక్క పార్వతి గర్భం జన్మించమన్నావు గాని సేవక నేను మాత్రం సేవక ఈ యొక్క పార్వతి గర్భం మాత్రం జన్మించాను గాని అవును పరమేశ్వర నాకు మాత్రం ఒక భయం మిమ్మల్ని పలుకుతున్నది ఆ అభయం ఏమిటో తెలుపం కదా తల్లి నీవు మాత్రం నీ యొక్క మాటకు అభయం ఇయ్యు సోడమ్మ తల్లి సరే అభయం ఇచ్చేదాను కదా సరే నాయనా నీవు మాత్రం నాకు అభయం ఇస్తున్నావు అవును
మాత్రము అభిమిత్యమడల ఎటువంటి తప్పరాదు నాయన ఆ తప్పను కదా తల్లి నాయన నేను మాత్రం ఆ యొక్క పార్వతి గర్భమునందు జన్మిస్తాను ఆ యొక్క పార్వతి గర్భాన నన్ను ఏసి నీ యొక్క నాలుకపైన రాసుకొని నీ లోపల సగ భాగ శక్తి ఇచ్చేసి నీలో నీ యొక్క నాలుకపైన రాసుకొని నువ్వు మర్చిపోవగల నాయన ఆ యొక్క ఈ చీవలైనటువంటి మర్చిపోయి అవును నీ యొక్క సగభాగం శక్తి నాకు ఇస్తివంటే అప్పుడు ఆ యొక్క పార్వతి గర్భంలో మాత్రం జన్మిస్తాను అవును అని పలుకుచున్నావా తల్లి అవును నాయన सर अद विधा इच्छेदन कदा ना ओं नम शिवाय अदे विधा ना ओक सग भाग शक्ति अद विधा नित्र फलम गावचना अम्मा नीमा फलम गावचना इपड़ आयुक्त ना नाग पैन मतम रासकना कदा ती మీ యొక్క నాలుకపైన రాసుకున్నావు అవును కదా నీవు మాత్రం ఆ యొక్క నాలుకపైన రాసుకున్నటువంటి మాట సగభాగ శక్తిని అవు అది మాత్రం నీవు నాలుకపైన రాసుకోని కూడా మర్చిపోవాలి నాయన సరే అది విధంగానే మర్చిపోతాను తల్లి నీకు తప్ప నాకు తప్ప ఎవరికి కూడా తెలియదు కదా మన ఇరువురు మధ్యనే ఈ విషయాన్ని తెలిసి ఉండాలి సరే అది విధంగానే తల్లి అదే విధంగా నాయన నేను మాత్రం మీ యొక్క మాట పద్ధతిగా మీ మీ యొక్క శక్తి పద్ధతిని ఒక పార్వతి గర్భమునందు సరే అది విధంగానే తల్లి నిన్ను మాత్రం ఏడు ఫలము గావించను జయ శక్తి మాతాకి సేవక పార్వతీ గర్భమున ప్రవేశపెట్టడానికి ఆ జంగమ అవతారం వేసుకొని ఆ యొక్క భూలోకం నాకు మాత్రం పయనమైతున్నాను కదా అయ్యా ఆ చోడల మీద ఏవి ఆ ఏ మాత్రం అభయం పెట్టినదా అభయం పెట్టినదా అంటే నీలో శక్తి మాతాకి నిన్నే నమ్మినారా నన్ను బ్రవేదా నిన్నే నమ్మినారా సగభాగం శక్తినిచ్చి ఇచ్చి ఇవ్వనట్టు మాత్రం మర్చిపోయి ఆ నాలుక మీద రాసుకున్నాను ఆమెకు ఏడు ఫలములు గావించినాను ఆ యొక్క శివనాగగుండంలో పార్వతి పడి చనిపోతానని పలుకుచున్నది కావున ఆమెకు అడ్డం వెళ్ళి ఆమెను మాత్రం కాపాడుకునే బాధ్యత నాది కదా పత్ని పత్ని పార్వతీదేవి అవును ఆ పూలు దొరకక కప్పల నుండి జలం దొరకక అవును చనిపోవడానికి శివగుండంలో సిద్ధమైనందుకు అవును ఆమెను కాపాడడానికి నీ యొక్క కూతురండి చొడలమ్మదేవిని పిలిచి అవును కదా ఏడు పొలములు గావించి ఆమె కొడిగడతావా అవును కదా అదేవిధంగా ఆమె ఇచ్చినటువంటి అభయము నీలో ఉన్నటువంటి సగం శక్తిని అవును ఆమెకి ఇచ్చి ఇది మీ ఇరువురి మధ్యన ఒప్పందం అన్నట్టు అవును నిర్ణయించుకున్నదా అవును కదా సేవక సరే ఇప్పుడు మాత్రం జంగమ్మ అవతారం దాల్చదు కదా దాల్చదు కదా జయశక్తి మాతాకి రా రా శ్రీ విఠలేశ నను ప్రవర మంజుల భాయ విమోచన పరమేశ్వర శివశంకర అభయంకర పాప 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 విమోచన పరమేశ్వర జయ శక్తి మాతాకి తాతయ్య నేను మాత్రము ఎంత వెదికినా ఆ కప్పలు ముట్టనటువంటి జలము మరియు పురుగులు ముట్టనటువంటి పుష్పాలు మాత్రము ఈ భూలోకం అంతా తిరిగాను తిరిగి తిరిగి అలసట చెందిపోయాను గాని నాకు అగుపట్లు లేదు కదా ఆ యొక్క కప్పలు ముట్టనటువంటి జలము దొరకలేదు ఆ యొక్క పురుగులైనటువంటి పుష్పాలు దొరకలేవు తిరిగి తిరిగి చాలా అలసిపోయినాను అని అంటున్నావా తల్లి జయ శక్తి మాతాకి తల్లి మరి ఇప్పుడు ఇవి దొరకలేవు వెళ్ళిపోతున్నాడు కైలాసానికి తాతయ్య అబ్బు నా యొక్క ప్రాణనాథుణ్ణి మరి ఒకసారి వేడుకుంటాను కదా నీ యొక్క ప్రాణేశ్వరుని మళ్ళా వేడుకుంటా అంటున్నావా అవును ఎంత వేడుకున్నా ఆయన ఇచ్చేటట్లేడు ఏం చేసేటట్లేడు తల్లి జయ శక్తి మాతాకి అదే విధంగా వేడుకోండి ఏమి జేతో ఏమి జేతో
సర్వేశ్వరా హా దైవమా ఓ ప్రాణేశ్వర ఎంత వేడుకున్నా నీకు కాసంత దయ రాకుంటున్నది నాపై దయ లేకుండా నాకు మాత్రం ఆ పుష్పాలు మరియు ఆ నీటిని మాత్రం లేకుండా చేశాడు కదా ఇది ఎవరి మాయనో కాదు నా యొక్క ప్రాణాలైన ఆ భోలాశంకరుని మాయనే కదా మొత్తం నీ ప్రాణేశ్వరుని మాయనే అది ఇంత కఠినం రాకుంటున్నదా తాతయ్యా నాకు తెలుసు వాడు కష్టం ఉండకూడదు తాతయ్యా నేను మాత్రము అమ్మా హా ఇగో ఇప్పుడు ఏం చేసినా పాయదేం లేదు సక్క కైలాసం బోధ అన్నాడు ఆయనంత కైముతం మాత్రం మనం ఉంటాం హా తాతయ్య సంతానం సంతానమని బాణంలో కొట్టుకుంటావా తాతయ్య ఎంత మాట ఎంత మాట పలుకుతివి ఏం చేద్దాం మరి నేను వచ్చేటప్పుడు మాత్రము ఎన్నో ప్రగల్భాలుగా పలికి క్షణంలో తెచ్చి నీ ఎదపైన పోస్తానని పలికాను కానీ ఇక్కడ వస్తే మాత్రం ఏమీ దొరకలేదు ఈ మాట నచ్చినము ఎట్ల పోదాము అని అంటున్నావా అవును ఏ ముఖం పెట్టుకొని పోవాలి ఆ యొక్క ఏడు బాణవర నీళ్లు తీసుకొచ్చి నీ ఎద మీద పోస్తా ఆ యొక్క ఏడు పూలు తీసుకొచ్చి నీ ఎద మీద చల్లుతా అవును ఇప్పుడే క్షణంలో తీసుకొస్తా అని వచ్చిన ఏ ముఖం పెట్టుకొని కైలాసం పోదాము అని అంటున్నావా తల్లి అవును తాత అరే కొట్టుకున్నోళ్ళు లేరా తిట్టుకున్నోళ్ళు లేరా పంచదైనోళ్ళు లేరా పోయినోళ్ళు లేరా పోదన్నా అమ్మా మా దైవ దైవాలు మాత్రము అట్లా అబద్ధాలు ఆడకూడదు కదా మీ యొక్క దైవ సంకేతం లోపల ఈ యొక్క దేవతల లోపల ఇటువంటి మాట ఇచ్చినప్పుడు మాట మీద ప్రాణం పోయినా సరే గానీ మాట తప్పరాదంటావా అందుకే నేను మాత్రమే ఈ శివనాగుండంలో
నేను ప్రాణాన్ని పోగొట్టుకుంటాను కదా. అరే ఇయ్యలా కాకపోతే ఇంకా నాలుగేళ్ల కన్నా అవుతారు పిల్లలు, ఈ ప్రాణం పోగొట్టుకుంటే పని అవుతుంది అమ్మా. శివరాత్రికి ఆట క్యాన్సలైతే ఇప్పుడు ఆట పెట్టుకున్నావు, పెట్టుకుంటే నువ్వు ఈ ఏసంలో ఏసం వచ్చి మూడు కోటి రాత్రి వచ్చి శివభక్తుల పూజలు చేసాము బిడ్డ. ఏమైంది సుభాష్ నేను మాత్రం వృద్ధ వృద్ధ జంగమయ్యను. ఇప్పుడు ఇంటికి కాలేము మాదినే పొయ్యి మీద పెడుతున్నా రాగు. మొన్ననే మాట ఇచ్చింది ఇప్పటిదాకా చేతికి రాలే, ఇంకా రాత్రికి ఛాన్స్ ఉన్నది. జర్రాకు ఇడ్లీ ఆటింది తినబెడతాము, జర్ర పానం బట్టి ఏమన్నా గట్టి చెప్పు. లేదంటే కొడుక మాంకల గుట్ట బొంద పెడతా రేకుల కాడ. సేవక నీవు అటువంటి అపరాధం మాటలు అనద్దు కొడుక. అటు బామలైతే మా ఇద్దరు అద్దు బిడ్డ. ఏం చేస్తారు మీరు, మీ కులం ఏంటి, మీ కత్త ఏంది, నువ్వు ఓడు ఏం కథ అద్దు బిడ్డ అనుకుంటా దమ్ము దమ్ము పడుకుంటా. సేవక ఇదంతే ఈ యొక్క దమ్ము ఎక్కువ అవుతున్నది కదా. ఏంది దమ్ము ఎక్కువ అవుతున్నది సేవక? గొల్ల డాక్టర్ ఉన్నాడా? గొల్ల డాక్టర్ సూదిస్తే తక్క కాదు బిడ్డ. గొల్ల డాక్టర్ సూదిస్తే తక్క కాదు, గోవింద సార్ తోటి తక్క అవుతుంది బిడ్డ. సార్ తో తక్క అవుతుంది. కోమట్ల బండి మీద కొండ వాళ్ళ తీసుకురా. డ్యూటీ అవుతుంది మాకు. కోమట్లకు బామన్లకు జంగములకు మాత్రం దగ్గర సంబంధం ఉంటుంది కదా. కోమట్లకు బామన్లకు జంగములకు దగ్గర సంబంధం. అవును కదా బిడ్డ. అతని మందు మాత్రం పవర్ఫుల్ ఉంటుంది బిడ్డ. ఇట్లాంటి ఇట్లేస్తాడు. 25 ml ఇస్తాడు నాయన బిడ్డ. 25 ml అవును. మన ఎక్కైతే మన టెక్ అయితే దెబ్బకి తక్క అయితే. అవును కదా బిడ్డ. కానీ బిడ్డ ఏం కులం అంటే సేవక? మేము మాత్రం శివభక్తులం అనగా మూతి మీద పడుస్తాడు సేవక. దమ్ము వస్తున్నది కదా. వస్తున్నట్టు నాకు శివుడు ఉన్నది. ఎట్లా చేయాలి సేవక? దగ్గర రమ్ము కదా. దగ్గరికి వస్తే నేను పోయి గోస అడ్డం పడుతున్నా మీద పడుతున్నా. మేము మాత్రం ఆ యొక్క భక్తులం అనగా దేవలోకము ఏలే దేవజంగములము. దేవలోకమేలే దేవజంగాలు. అవును శివ పూజలు చేసేటి శివజంగాలు అంటారు కదా బిడ్డ. శివ పూజలు చేసేటి శివజంగాలు. అవును బిడ్డే. మరి నీకు ఏమన్నా ఉన్నారా అవరా అలగం పలగము బిడ్డ? నాకు మాత్రం ఈ లోకంలో ఉన్న బిడ్డలంతా నా బిడ్డలే, కానీ నన్ను ఆదరించే వారు ఓరు లేరు సేవక. ఇప్పుడు మాత్రం నువ్వు తప్ప. ఆగురా ఆగురా, జోలలు ఏమన్నా గట్టిగా ఉన్నాయా? పీక్ తప్పంద పెట్టేస్తే నీ యొక్క ఇగో మాది నడిపి మామ చెప్తా. ఏమన్నా ఉన్నాయా బిడ్డ? నా జోలలు మాత్రం ఏముండాయి ఫ్రీ.
అటూ మా మేదరలో బాపు చెప్తా కంపురం ఫ్రీ, ఇటు మా ఊరు మాదిగోలు ఉన్నాడు మా నడిమామ చెప్తా ఇటు ఫ్రీ, అటు గౌడు ఉన్నాడు సావుకు వచ్చిన వాళ్ళ కళ్ళు ఫ్రీ, అటు సుభాష్ అన్న హోటల్ ఉన్నది సోమవారం భీమవారం కలిసి రాకుండా వచ్చిన షాయోటల్లో ఫ్రై ఫ్రీ మిర్చి ఫ్రీ త్లాగం చేసి అందపురంకు పాపం కట్టి పోకు నీకు దండం చేస్తా. ఇప్పటికే మొన్నటికి పాపం మై శివరాత్రి ఆట ఆడు క్యాన్సల్ అయిపోయింది. నువ్వు మర్ర ఈ పాపం కట్టి మర్ర ఆట ఆడకుండా చేయకు బిడ్డే. నువ్వు మాత్రం చల్లగా చూసుకొని ఈ యొక్క అందపురంలో నుంచి చక్కగా సాగనంపుతీవ మాత్రము. ఏం చేయాలా సేవక? మేము ఆ యొక్క కాశీ యాత్రలు తిరుగుచు ఆ యొక్క శివుని గుళ్ళను దర్శించుచు లింగ పూజలు చేసేదాంటే నా బియ్యం ఇయ్యాలా, ఉప్పు పప్పు కారం పోసి ఇయ్యాలా, నువ్వు అలగమా నువ్వు బలగమా, ఎక్కడికి దమ్ము దచ్చుకుంటూ అచ్చినోండు రోడ్డు పంట పట్టుకొని రాటిండు పోస్తే నీ దయనే బిడ్డ. ఏడా బిడ్డ నువ్వు బోధన ముఖానికి లచ్చినవు, నేను పోయి పోయి గీమా తోటశంకర్ బాబు రేకుల కింద వాడు అచ్చుడే తప్పైంది అది. సేవక నీ అటువంటి పుణ్యాత్ములు లోకంలో ఏ ఒక్కరు ఉంటారు కదా, పుణ్యం చేసుకుని జబులలో పట్ట కసిన సేవక. పుణ్యాత్మలకు ఎప్పుడైనా కానీ ఆ యొక్క లక్ష్మి ఉండదు కదా, పుణ్యాత్మకు లక్ష్మి ఉండదా? అవును. ఏంటి గారి సాగు చెల్లేస్తుంది బాబు? మరి ఇప్పుడు నువ్వేమేం చేస్తే పూజలు? నేను ఆ యొక్క లింగ పూజలు చేసిన వాడును కదా. ఓ తండ్రి, మొన్న సాయిబాబు గుడి కాడికి వచ్చిన యాత్ర ఉన్నాయని సేవక. ఆ యొక్క కాశీ యాత్రలు తిరుగుతూ తిరుగుచు ఆ కాశీ శ్రీశైలం మహానంది ఇవన్నీ దర్శించుకుంటూ ఆ ఇక్కడ నీలకంఠేశ్వరం ఆలయం దర్శించుకొని అవును కంఠేశ్వర్ అవును కదా, ఇక్కడ బోధనలో శివ మందిరం అనగా ఏక చక్రాలయం మాత్రం దర్శించుకొని అది ఒకటి రెండోదైంది మా దగ్గర ముచ్చట. ఇప్పుడు మాత్రం అందపురం కు వచ్చిన అందపురం సాయిబాబు గుళ్ళ లింగం దగ్గరకు వచ్చిన అవును అవురా మీకు సావా సావుకంతకు ముసల్తానకు ఇవన్నీ యాత్రలు తిరుగుతా దేవుళ్ళని చూసులే ఉన్నాయి మా దగ్గర జోబుల పైసలు ఉన్నాయి మాకు టైం లేదు తిరిగే సేవకు. మేము కొడుకలు మీరు బట్టలు వేసుకుని ట్రైన్ లో కూర్చుంటే టికెట్ అడుగుతాడు గత్తుండడు ఈ బట్టలు అవును కదా సేవక. మా చుట్టూ రూపాయల ద్వారా బట్టలు వేసుకుని కోట టికెట్ దిగాలంటారు నీకు ఫిరి పైసలు అవును కదా. సరే బిడ్డ అయితే ఇప్పుడు అస్సలు మాటేంద్రాలు ఏమైనా ఉన్నాయా? నిన్ను పట్టుకొని తిరగంగా తిరగంగా ఏం బట్టి పుట్టుకొని ప్రాణం పోతే నా ఇల్లు గతి ఎట్లా ఏమన్నా ఉంటే చెప్పి ఇంతకుముందు అడుక్కున్నా ఏమన్నా గట్టిగుండి అడ్డిలో బిడ్డలో రాసిన పేపర్ ఉన్నాయి ఉన్నాయి బిడ్డ పేపర్లు పేపర్లు చూపెడితేనే నేను కనుక నేను తిరుగుతా. సరే ఉన్నాయి కానీ లేకపోతే నాతో కాదు నేను చేసుడు కాదు ఉన్నాయి కానీ ఆ యొక్క ఒక్క ఇంటి ఒక్క ఊరిలో ఉన్నాయి బిడ్డ. ఏ ఊరురా? ఏ ఊర్లో ఉన్నది ఆ ఊర్లో పెట్టి వస్తాం కదా. అడకత్తినట్టు అడ్డి పేపర్ రాసేచ్చిన అవును కదా బిడ్డ. ఆవుడనాడి రాసేసిన అవును. అబ్బో నువ్వు సామాన్యుడు కావరా నా తండ్రి, ఓడూరి దానం ఆడూరి కట్టి కార్యాలు రాసిన అంటే నువ్వు సామాన్యుడు కావు బిడ్డ. ఎన్ని కార్యాలు అయితే నీ దగ్గర ఉన్నాయో ఆ పైసలు ఆ దగ్గర ఉన్నా కార్యాలు నా దగ్గర పెట్టు. సరే పైసలు చూడపోతే చూడపోతే కార్యాల నుంచి భ్రమిస్తా. మాయాశుంఠి జంగం వరకు ఏముంటుంది ఇంత విభూతి తప్ప ఏముండదు నాయన, విభూతి తప్ప ఏముండదు అవును కదా. ధర్మపుర భిక్ష అని మందినోస్టికి బొట్టు పెట్టి మన జోలు నింపు పురుడేనా? అవును సేవక. ఇదేనా పని? ఆ యొక్క పుట్టకోవరకే ఆ యొక్క ఇల్లు తిరుగుతాం కానీ ఆ యొక్క నిల్వ అనేది ఉండదు కదా బిడ్డ. పుట్టకోవరకి ఇల్లు తిరుగుతాం మీకు నిల్వ ఉంటుంది? అవును. బాపు నువ్వు ఆ మాట చెప్పకరా నాకు నమ్మబుద్ధి కాక సింది బట్ట. లేదు బిడ్డ నేను అటువంటి వాడును కాను, నన్ను చూడు కదా. ఏం చూడాలండి ఇది సేవక? ఏం చూస్తా ఉంటున్నావు మరి? ఏమన్నా దమ్ము తెచ్చి తిలక వచ్చినదా? ఎనక గంటున్నది ముంగట శంకున్నది సేవక. ఏం చూడాలంటున్నావురా? ఏం చూడాలంటే మరి ముంగట గంటున్నది వెనక శంకున్నాయంటే అవి రెండుతోనే బతుకుతారు. అవును కదా బిడ్డ. అవును. సస్తే సాగు పొందకాడ కూడా పైసలు ఇసా పెట్టురా వీడు పట్టుకొని. సేవక ఆ యొక్క భూతనాథుడు అనగా శ్మశానంలో ఉండేటి వాడు బోలాశంకరుడు మాత్రం మా యొక్క కుల గురువు కదా బిడ్డ. బొందలగాటకు మీరే శంకరుడు ఉంటాడా? అవును అవును బిడ్డ. అగో బొందలగాట పోతే దయ్యాలు పడితే మా పోరాడు మొన్న తడిపోయిందని సన్న మొక్కలు తిరిగినా మాటలు బొందలగాట మండలా ఎక్కడున్నా మా వద్ద ఉన్నటువంటి ఆ యొక్క విభూతిని మాత్రం ధరిస్తే భూతాలు ప్రేతాలు ఏమి ఏం చెయ్యవు కదా బిడ్డ. ఏం చేయ? అవును. మరి గిన్నె నాన్న ఒకటి పెట్టు
సరే మీ అసంతృప్తి ఈ యొక్క దుర్మార్గులకు పెట్టాం గాని నీవు మాత్రం స్పష్టంగా స్నానం చేసి గోమాంసం ఏవి మధుమాంసం భక్షించకుంటే అప్పుడు మాత్రం పెడతాను కదా. నీ బొత్తుకు ఈ చలికాలంకు పచ్చిబట్టలతో నచ్చి నీ బొత్తు పెట్టుకోలేను. అవును బిడ్డ అవును అది నే అతను కాదు. సరే బిడ్డ నేను మాత్రం ఆ యొక్క శివ పూజలు చేసేటి శివజంగమునను దేవలోకం లేడే దేవజంగమును నేను ఆ యొక్క బోలాశంకరుడను ఈ యొక్క జంగమ అవతారం వేసుకొని ఆ యొక్క పార్వతి శివనాగుండంలో పడి చనిపోతానని పలికినది కావున ఆమెకు ఎదురుగా పోయి ఆమెకు ఒక ఏడు ఫలములు అనగా ఏడు ఫలం సౌడమ్మని ఏడు ఫలములు గావించి ఆమెకు పుత్రిక ఫలం ఒడిగట్టి వచ్చేదను కదా. వద్దు బిడ్డ అద్దు సేవక ఈ అవతారం వేసుకొని మాయా అవతారంలో పోయి ఒడిగట్టుడు సత్యుడికి వచ్చినాకంటే పార్వతి చచ్చిపోతాం పక్కన పుంటుండేమన్నట్టు పక్కకుండా పార్వతిని ఇప్పుడు వచ్చింది అవును కదా. అవును కదా బిడ్డ సరే అదే విధంగా మనం ఉన్న ఆ యొక్క పార్వతి మాత్రం సొంత భార్య మొదటి భార్య కదా. సరే మా ప్రభు మన అదే విధంగా వెళ్దాం నాడు మరి. సరే వెళ్దామా. జయ శక్తి మాతాకి నా వెంబడి ఉండము కదా నాకు మాత్రం నడవ చేత కాకున్నది. వెంబడి ఉండమంటే ఉంటా పొద్దునాటు ఇడ్లీ తినిపిస్తావా? ఇడ్లీ తినిపిస్తాను. అక్కడ కళ్ళు బట్టి కాడ ఒక కళ్ళు సీస కూడా దాపిస్తాను. కళ్ళు బట్టి కాడ కళ్ళు సీస దాపిస్తే ఇవాళ వాటి కూడా ఉన్నాయి దూడమండ కూడా కానీ కాదు సేవ కాదు. నువ్వు తాగుతావు కదా తాగేవారికి తాగిపించడం వారమే. మేము తాగే వాళ్ళకి తాగిపించడం వారే. మీరు ఏమో మరి సాటుకొక్క సీస నాకుదే అటువంటి వారం కాదు. అటువంటి వాడి కాదు. అవును సరే అది విధంగా వెళ్దాం కదా. వెళ్దాం నాడు కరుణామయా శంకర ముసలైన దండ బలునే కదా. శంకర ఈ యొక్క అడవిని మాత్రం తిరగగా తిరగగా ఎవరు బాలిక మాత్రం అగుపించుచున్నది వారిని మాత్రం అడిగి తెలుసుకున్నదము కదా. ఏంటికి రాని ముసల్తానకు మనం మన సప్పుడు దాకా గడ గుళ్ళె కూర్చుండి సాహబ గుడి కళ కుందున్నది నాలుగు ముత్తలు నీళ్ళు పోసుకొని పూజ చేసుకుంటే లింగ పూజ చేసుకుంటే మన మనకు బలబల పోతుంది గాలజీల కట్టే మాత్రం చాలా దుఃఖంతో ఏడ్చుకుంటూ ఈ అడవిలో మాత్రం తిరుగుతున్నాది ఎవరు ఏమో అని తెలుసుకున్నాం కదా. అరే బాయ్ నీకు చెప్తుందా కసిందో ఉన్నాయో ముసలి గమ్య కట్టికిస్తాంటో చెప్పు దెబ్బల పాలు చేస్తే కదా. మాత్రం జంగమవారము ఆ యొక్క ఎటువంటి ఆపద వచ్చిన వారికి మాత్రం అర్చుకునేది అందపురంలో కొట్టగిట్రా నాకు ఎందుకు కొడతారు సేవక. మరి నువ్వు ఆ పిల్ల కట్టికిస్తంటే ఏమన్న మాట నాకు అర్థం కాదు. నేను వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాను. వృద్ధ బ్రాహ్మణుడు నువ్వు ఆయిసిపోరని నేను గెలికిస్తున్నా గెలికిస్తా మాట నాకు పెడతా సేవక. నేనేం చేస్తాను సేవక నేను మాత్రం నా యొక్క పుత్రిక మీరు చూస్తాను గాని. ఇగో ఏమన్నా చూడరా బాపు ఆఖరికి తంతి ఈ ఊళ్ళో నీ సావు కాని నేనైతున్నాను. ఏం బట్టి సేవక నువ్వు అక్కడ దూరం ఉండు కదా నువ్వు అలంకరించుకో. సరే అది ఆటంకం వచ్చి నీ టీగా పడుతున్నాయి నాలుగు. సరే అమ్మా అమ్మా ఎవరు
వనముల మాత్రం తిరుగుచున్నారు ఈ అడవిలో చాలా దుఃఖించుచున్నారు తల్లి మీరు మాత్రం ఎవరు ఈ అడవిలో చాలా దుఃఖించుచున్నారు తల్లి మీరు ఎవరు ఈ అడవిలో దుఃఖించుచున్నారు ఎవరు అని అడుగుతున్నావు అవును కదా అలాగే తెలిపాను నాయన జయ శక్తి మాతాకి అయ్యా మీరు ఎవ్వరయ్యా అమ్మా అయ్యా మీరు ఎవ్వరయ్యా అమ్మా ఎవరు అని అడుగుతున్నావు తల్లి ఎక్కడ నిరిగారు మీరెవరని పలుకుచున్నారు అసలు మీరెవరు ఎక్కడెక్కడ తిరుగుతారు ఆ వార్త నాకు తెలుపు కదా మీరు మాత్రం ఆ శివ పూజలు చేసే శివజంగమలని పలుకుచున్నావా నాయన నా మనవి వినుము కదా జయ శక్తి మాతాకి అయ్యా మీరు పృథ్వీలోన అయ్యా మీరు పృథ్వీలోన తీర్థయాత్రలు దిగేదారా
సూత్రాలు తిరిగే దారా అయ్యా మీరు మాత్రం ఆ శోజంగములని పలుకుచున్నారు కదా, మీరు మాత్రం ఈ పృథ్వీ లోపల తీర్థయాత్రలు ఏమైనా తిరిగారా? అక్కడ పుణ్యస్థలాల్లో మాత్రము స్నానమాడి వచ్చారా? నేను మీ రవితేజ, గమ్మట్ టీవీ మిమిక్రీ ఆర్టిస్ట్ను. మన గమ్మట్ టీవీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న కళల్ని చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా గమ్మ టీవీని పెట్టడం జరిగింది. పెట్టే నాటకాలను చూసి నాకు బోధం నుంచి ఫోన్ చేయడం జరిగింది. అన్న, మా ఊళ్ళో నల్లపోచమ్మ నాటకం ఆడుతున్నాం, దాన్ని కూడా చిత్రీకరించి నీ గమ్మ టీవీలో పెట్టాలన్నప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు ఆ ఊళ్ళో ఉండి నాటకాన్ని చిత్రీకరించుకొచ్చి పాటు పాటుగా మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరందరూ చూస్తూ మంచి ఆదరణ ఇస్తున్నారు. గమ్మ టీవీ యొక్క కళారూపం మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ చేరవేసి కళాకారులను ప్రోత్సహించి కళారూపాలను బ్రతికించాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. మీ ప్రాంతంలో జరిగే కళా ప్రదర్శన ముందుగా మాకు తెలియజేస్తే మా యూనిట్తో సహా అక్కడికి వచ్చి చిత్రీకరించి మీ వీడియోను కూడా మన గమ్మ టీవీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ను మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. మీ గమ్మత్ టీవీ రవితేజ, మిమిక్రీ ఆర్టిస్ట్. జయ శక్తి మాతా కీ జై, జై నల్లా ఓచమ్మ కీ జై, జై సద్గురునాథ్ మహారాజ్ కీ జై.